హాయ్ సార్ మై సెల్ఫ్ హారిక ఫ్రమ్ ఐఎమ్ ఫ్రమ్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూకట్పల్లి హైదరాబాద్ సో ఇప్పుడు అమ్మాయి నో చెప్పిందని అబ్బాయి అదే పనిగా తన వెంట తిరుగుతూ తన లైఫ్ని పాటు చేసుకుంటున్నాను అలాంటి వారి కోసం మీరు ఏం చెప్తారు అంటే మీరు అడిగిన దాన్ని కొంచెం బ్రాడ్ చేస్తాం ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంట పడి కొంచెం అందమైన పదం వాడాలి ఇక్కడ తప్పదు కాబట్టి ఒక మంచి సొగసైన పదం వాడాలి ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి కుక్కల సొగసైన పదం వాడి కుక్కల వెంట పడుతున్నప్పుడు ఆ అబ్బాయికి నో చెప్పినా కూడా ఇక్కడ కూడా మంచి సొగసైన పదం వాడతాను సిగ్గు లేకుండా వెంట పడుతున్నప్పుడు ఏం చెయ్యాలి ఇది చాలా క్లిష్టమైన సమస్య దీన్ని ఎవరైతే నాకున్న ఇన్నేళ్ల అనుభవంలో ఎవరెవరైనా ఎప్పుడెప్పుడైనా నాకు ఈ కేస్ స్టడీస్ని నా దృష్టిలోకి తీసుకొచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే విత్తనం స్థాయిలోనే దీన్ని నలిపేస్తారో అంటే డే వన్ ద ఫస్ట్ మినిట్లోనే ఇది వైరస్ ఇది అన్న వెంటనే ఎవరైతే దానికి సంబంధించిన మెడిసిన్ వేస్తారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్క వాళ్ళప్పుడు నో దాకా ప్రతిదారి నో చెప్పినా వెంట పడ్డం దాకా రాకపోవచ్చు బట్ ఫస్ట్ నేను ఆ ఫస్ట్లోనే మనం తొక్కేడ అనేది చిన్న చిట్కా చెప్తాను గుండెలు మేము చేసిన చెబుదాం మన తోటి వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కనీసం ఒక పర్సెంట్ అయినా మనం వాళ్ళ ఇంటెన్షన్స్ అంటాం ఉద్దేశాలు అంటాం తెలుగులో కనుక్కోలేమా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నేను నీతో అన్న ఒక మీ ఐదుగురు ఒకరు తీసుకుందాం నేను నీతో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు నా ఆలోచన నా ఉద్దేశాలు నా ఇంటెన్షన్స్ని వన్ పర్సెంట్ అయినా కనుక్కోలేమా నాకు తెలిసి వన్ పర్సెంట్ అయినా కనుక్కోగలం అంత ఆలోచించి పెద్దగా ఏం అక్కర్లేదు ఉదాహరణకి ఒక ఇంట్లో పని మనిషి ఏమండి ఎల్లుండి బోనాలట అని ఆ ఇంటి యజమానురాలకి చెప్పింది అంటే అర్థం పొద్దు పొద్దునే బోనాలు చెప్పడానికి టీవీ నైనా ఇవిడా ఇంటెన్షన్ ఏంటి సెలవు ఇస్తారా అని అంతే కదా బెళ్ళం మొగుడుతోటి ఏమండి ఎల్లుండా మా అక్కగారు అబ్బాయిది బర్త్డే అని చెప్పింది అర్థం ఏంటి హిందూ పేపర్లో యాడ్ మన తీసుకెళ్తావా నువ్వు రాకపోయినా నన్ను పంపిస్తావా సింపుల్ పోని ఏమండి రేపు మండే నాడు మీ చెల్లాయి వస్తుంది ఊర్లోకి అని అంటే అర్థం ఏంటి మండే నాడు మీ చెల్లాయి ఊరిలోకి వస్తుంది ఆ రోజు నేను బిజీగా ఉంటాను ఇంటికి మాత్రం పిలవద్దని మాట్లాడిన మాటల్ని బట్టి వాడిన పదాలను బట్టి ఆ పదాల ప్రొనౌన్సియేషన్ బట్టి నొక్కిపెట్టి తొక్కిపెట్టి వాడిన విధానాన్ని బట్టి పన్ను పట్టు కనుక్కోలేమా ఈజీ కనుక్కోవచ్చండి రారా అన్నది వేరు రారా అన్నది వేరు మరి అందుకని నేనేమంటానంటే మనం ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ జువాలజీ జాగ్రఫీ తెలుగు ఇంగ్లీషు హిందీ లాంటివి చదివినట్టుగా బిహేవియర్ సైన్స్ కూడా చదివితే ఎదుటి వ్యక్తి మాటను బట్టి ఎదుటి వ్యక్తి చేతను బట్టి ఎదుటి వ్యక్తి యొక్క ముఖ కవళికలను బట్టి ఎదుటి వ్యక్తి యొక్క కనుతీరుని బట్టి ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు నేను చేయాలంటాను నేను అందుకే అర్జెంట్గా సైన్సెస్లో అది పెట్టాలి అదే మన సబ్జెక్టులో అది పెట్టాలి యాక్చువల్గా మీరు అండి మన సబ్జెక్టులో పెట్టిన వాటిలో మీరు ఆశ్చర్యపోతారు చెబితే లాంగ్వేజెస్ ఉన్నాయి కదా అవన్నీ అందుకేనండి అది హిందీ అయినా సరే ఇంగ్లీష్ అయినా సరే ఉర్దూ అయినా సరే లేకపోతే తెలుగు అయినా సరే తమిళమైనా సరే సాహిత్యము భాష లాంగ్వేజెస్ ఏం నెత్తాయండి అంటే నాకు తెలిసిన ఉదాహరణ ఇప్పుడు అర్ధాత్గా గుర్తొచ్చింది చెప్పే ప్రయత్నం చేస్తాను రామాయణంలో రాముడు లక్ష్మణుడు అడవిలో ఉన్నప్పుడు హనుమంతుడి వచ్చినప్పుడు అప్పుడు రాముడు లక్ష్మణుడితోటి హనుమంతుడి యొక్క ముఖ కవళికలను బట్టి అతను మాట్లాడిన తీరును బట్టి అతను నిలబడే విధానాన్ని బట్టి అతను ఏంటో చెప్పాడు అది కనుక మన సిలబస్లో ఉంది అంటే అర్థం ఏంటంటే మనం మ్యాథ్స్ అదే ఎగ్జామ్లో రాసేసి పదికి పది మార్కులు కొట్టేయడం మీదను అది మనకేమో ఎవరైనా కనుక తయారు చేసి ఇచ్చేస్తే రాముడు లక్ష్మణుడు వెళ్ళారు ఉన్నారు ఆంజనేయుడు వచ్చాడు 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 అని బట్టి కొట్టడంలో ఉపయోగం లేదు అది నాట్ ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ అయినా అంతే ఒక షేక్స్పియర్ హ్యామ్లెట్ లాంటివో జాన్ కిడ్స్ పొయిట్రీయో వర్డ్స్ వర్త్ యొక్క పొయిట్రీయో చదివితే అదే ఉంటుంది లియోటాలిస్టాయ్ లాంటి వాళ్ళు అన్నా కిరణ లాంటి పుస్తకాలు చదివినాను అంటే సిలబస్లోనే నేను మాట్లాడుతాను ఉర్దూమి ఖురాన్మే బైబిల్ భగవద్గీత భగవద్గీతమే రామాయణ మహాభారత్ ఏదైనా తీసుకోవచ్చు మనం లేదా ఇవన్నీ అసలు ఉన్నవేది మోరల్ సైన్స్ అంటే అర్థమైతే కదా సో అందుకని సరే మనం అన్నీ ఓన్లీ మార్కులకు చేసేసాం కాబట్టి ఆయన ఫస్ట్ డే డోసులో డోలో పోయే దానికి డోలో వేసినా పోలేదనుకుంటే అంటే వెంట పడతాడు అనుకుంటే అంటే ఫస్ట్లో మనం కట్ చేసినా కొంతమంది కుక్కల్లాగా వెంటబడుతూ ఉంటారు వాళ్ళకి నేను ఇవ్వగలిగిన అలా ఎవరైనా ఒక అబ్బాయి వెంట ఒక ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడుతున్నాడంటే నా దృష్టిలో వాడికి ఆత్మగౌరవం లేదని అర్థం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని అర్థం ఆత్మగౌరవం అంటే ఏంటి చెప్పమంటారా మన గురించి మన వెనకాల ఎవరేం మాట్లాడుకుంటున్నారో అర్థం చేసుకుని ప్రవర్తించడాన్ని ఆత్మగౌరవం అంటారు నువ్వు హాస్టల్లో ఇద్దరు రూమ్మేట్స్గా ఉన్నప్పుడు రూముని కనుక నువ్వు అందంగా సర్ది అంటే పక్క పట్ల ఎలా పడితే అలా కాకుండా అందంగా సర్దితే ఖచ్చితంగా నీ రూమ్మెట్ వన్ డే అయినా సరే నీ గురించి గొప్పగా అంటుంది దట్ ఈస్ యువర్ ఆత్మగౌరవం నీ ఇంటి చుట్టుపక్కల చెత్త ఉన్నా సరే దాని పక్కనే అనుకుంటే నా దృష్టిలో నీకన్నా నీచమైన నిస్సిగ్గుగా బతికేస్తున్న వాళ్ళు లేదని అర్థం ఆత్మగౌరవం లేదని అర్థం అందుకని ఆత్మగౌరవంతో మనం బతకాలి మనం అనుకుంటున్నట్టు కానీ ఎదుటి వ్యక్తి కూడా అనుకుంటాం కాబట్టి వాడు మనం వెంట పడుతున్నాడంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇంట్లో పెట్టేసాడని డీ మార్ట్లో కొనలేదని అర్థం అందుకు ఏమంటానంటే అలాంటి వాళ్ళని కంట్రోల్లో చేయడానికి ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే పేరెంట్స్కి చెప్పడం ఆర్ వెల్ విషయాలకి చెప్పడం ఆర్ ఎవరైతే డీల్ బాగా చేయగలరో వాళ్ళకి చెప్పడం అయినా కుదరకపోతే పోలీస్ ఇవాళ అత్యద్భుతమైన దిశ కావచ్చు భరోసా కావచ్చు ఓన్లీ ఉమెన్ కోసం మాత్రమే ఇవాళ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మరి అలాంటి వాటిని నేర్చుకోవచ్చు మనం మొదట్లోనే తొక్కేస్తే అక్కడ దాకా రాదు వస్తే మాత్రం అక్కడ కూడా అనుకుంటారని ఏదైనా చేస్తారని భయపడుతూ మాత్రం కూర్చోవద్దు సింపుల్ లాజిక్